తెలిసి తెలియని వయసు అందరిలా సాధారణ జీవితం గడపాల్సిన ఆ మైనర్ బాలిక జోగినిగా మారింది జీవితాంతం నరకం చూసింది సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు మహిళగా హక్కుల కోసం పోరాడుతుంది తనకు బలవంతంగా వేసిన సంఖ్యలను తెంచుకుని తనలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తుంది ఎందుకు ఎవరామే ఆమె చేస్తున్న పోరాటం ఏంటి ఆమె పోరాటం మహిళా లోకానికి ఎలాంటి స్ఫూర్తినిస్తుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాంఘిక దురాచారంపై శమర శంఖం పూరించిన మహిళా కథ మీకోసం సమాజం సాంకేతిక యుగంలోకి ఎప్పుడూ అడుగుపెట్టింది శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తోంది అయినా మనిషి మూఢ విశ్వాసాల్ని మాత్రం వీడడం లేదు మతం పేరుతో మాయ పేరుతో సాంప్రదాయం పేరుతో మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు తెలంగాణలోనూ అలాంటి మూఢ విశ్వాసాలు కోకొల్లలు నేటికి పసిపిల్లల జీవితాలను సంప్రదాయ పేరుతో బలిపెడుతూనే ఉన్నారు అందుకు ఒకనొక ఉదాహరణ జోగిని వ్యవస్థ తెలంగాణ జిల్లాలో ఇప్పటికీ జోగిని వ్యవస్థ కొనసాగుతోంది నిండు జీవితాలను ధ్వంసం చేస్తున్న ఈ దుస్సంప్రదాయంపై ఓ మహిళ పోరాటాన్ని ఎక్కుపెట్టింది ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూర్ గ్రామానికి చెందిన హాసమ్మ జోగిని నిర్మూలన పోరాట కమిటీ నాయకురాలిగా పాలమూరు పల్లెల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఆమె ఈ దురాచారంపై గళమెత్తుతున్నారు మూఢనమ్మకాలు వేళ్లూనుకున్న పాలమూరు జిల్లాలో జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతోంది హజమ్మ ఆచారాల పేరుతో స్త్రీలను ఊబిలోకి నెడుతున్నారని హాజమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఆ ఊబి స్త్రీని తనలోకి లాక్కొని ఉక్కిరిబిక్కిరి చేసి జీవత్సవాన్ని చేస్తోందని ఆమెను కట్టుబాట్లు అని కట్టుగొయ్యకు కాటేసి బాధపడేలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది హాజమ్మ ఆ బురదలో నుంచి వికసించి తామరయింది ఆత్మవిశ్వాసం తెగింపు అనే ఊడలను బలంగా చేతపట్టుకుని జోగిని ఊబి నుంచి బయటపడిన విజేత ఆమె తాను మాత్రమే కాదు తనలాంటి వాళ్ళెవ్వరూ ఆ ఊబిలో చిక్కుకోవద్దని పోరాడుతోంది ఇప్పటికే జోగినీలుగా మారబోయే ఎంతో మంది ఆడపిల్లల నుదిటి రాతను మార్చింది ఆమె నారాయణపేట జిల్లా ఊట్కూర్లో పుట్టి జోగిని వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న హాజమ్మ మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకో వ్యతిరేకంగా వారిని సంఘటితం చేస్తోంది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మహిళలపై జరుగుతున్న అన్యాయాలకో వ్యతిరేకంగా పోరాడుతోంది ఆమె సామాజిక చైతన్య స్పృహ కలిగిన హాసమ్మ ప్రభుత్వం నుంచి వస్తున్న అనేక పథకాలను జోగినిలకు వర్తింపచేసే విధంగా పోరాడారు రెండు వేల సంవత్సరం నుంచి ఎంతో మంది కలెక్టర్ల చేతుల మీదుగా సత్కారాలు పొందారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో బెస్ట్ వాలంటరీ అవార్డు రెండు వేల ఏడులో నవీన అవార్డ్ రెండు వేల పదిలో సామాజిక సేవ అవార్డ్ మదర్ తెరిసా స్టేట్ లెవెల్ అవార్డులను అందుకున్నారు మాసన్న మెమోరియల్ సామాజిక సేవ అవార్డును సైతం ఆమె అందుకున్నారు జిల్లాలో జోగిని వ్యవస్థ నిర్మూలన కార్యకర్తగా మంచి పేరు సంపాదించుకున్నారు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా చేసిన ఆమె గాను రెండు వేల పదిహేను సామాజిక కార్యకర్తగా పత్రం రెండు వేల పదహారులో అంబేద్కర్ మెమోరియల్ అవార్డు రత్న అవార్డు సావిత్రిబాయి పూలే జాతీయ అవార్డు అందుకున్నారు వలసలకు నిలయమైన జిల్లాలో సామాజిక సేవ దృక్పథంతో పనిచేస్తూ ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులకు ఎంపికైన హాజమ్మ జీవితంలో కన్నీటి గాథలున్నాయి మూఢనమ్మకాలకు నిలయమైనటువంటి జిల్లాలో హాసమ్మ లాంటి మహిళలు మంది పుట్టుకు రావాల్సి ఉంది జిల్లాలో ఇప్పటికీ జోగినిలు చాలామంది ఉన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వేల ఐదు వందల మంది జోగినిలున్నారని సమాచారం వారి పిల్లలకు తండ్రులెవ్వరో తెలియదు సమాజం కాని ప్రభుత్వం కాని అందుకు సమాధానం చెప్పలేదు జోగినిల పిల్లలను స్కూల్లో చేర్పించడానికి వెళితే నీకు నాన్నలేడా అయితే ఎలా పుట్టావు అంటూ ప్రశ్నించిన టీచర్లు కూడా ఉన్నారని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు హాసమ్మ ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా జోగినిలకే కాదు వారి పిల్లలకు కూడా అడుగడుగున అవమానాలు తలెత్తుతున్నాయి ఇలాంటి పరిస్థితిలో హాజమ్మ లాంటి వాళ్ల పోరాట ఫలితంగా ప్రభుత్వం జీవో నెంబర్ వన్ థర్టీ నైన్ ని జారీ చేసింది ఈ జీవో ప్రకారం సర్టిఫికెట్లలో తండ్రి పేరుకు బదులు తల్లి పేరు నమోదు చేసుకోవచ్చు అమ్మ అమ్మ జోగిని 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 మా అయితే చూసేటప్పుడు ఇల్లు లేదు లేదు ఆస్తి లేదేం లేదు ఏం చూసి వెళ్ళి నిన్ను పిల్లని అన్నారు సార్ చెప్తే మనం ఏం లేదు సార్ మాకి ఉన్నదే ఇది జోగిని ఉన్నది చూపెట్టినాం అట్లా అంటే ఎట్లా నాయన లేని ఏం లేదు నాయన లేని అట్లా అన్నారు చూడు సార్ ఇదే ఉండదని వాళ్ళు పెద్ద మనసులంగా తోలుకొచ్చి ఆడపిల్లకి ఉన్నది ఇదే నన్ను ఇంటికి చేసుకున్నారు అని చెప్పి చెప్పాడు సార్ చెప్తే ఏమన్నది సరేనమ్మా ఇక జోగిని అంటారు కదా యాదో ఉన్నది లేని చూసినరు ఇచ్చిండ్రు జోగిని వ్యవస్థ వేల సంవత్సరాలుగా వస్తున్న దురాచారం ఎంత వద్దనుకున్నా ఎంత దూరం వెళ్లినా ఈ సంఖ్యళ్లు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయని హాసమ్మ అంటున్నారు ఎన్నో దురాచారాలను రూపుమాపిన నాటి సంఘ సంస్కర్తలు జోగిని వ్యవస్థపై ఆనాడే పోరాటం చేసి ఉంటే నేడు మాకీ దుస్థితి దాపురించి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు తెలియకుండానే ఇందులోకి వచ్చిపడ్డామని ఈ పరిస్థితి భవిష్యత్ తరాలకు రావద్దని ప్రయత్నిస్తున్నామంటున్నారు పిన్న వయసులో తనను కూడా జోగినీగా మార్చారని అలాంటి దుస్థితి ఇంకెవరికి రాకూడదని తాను ఈ పోరాటం చేస్తున్నానని చెబుతున్నారు ఏమి గవర్నమెంట్ నుండి ఒక కూరగాయలు లేదు బార్లు లేదు ఏం ప్రభుత్వంకెళ్ళి వచ్చింది అన్నికే లేదు ఒక బోరు లేదు ఏం లేదు అన్ని ఉన్న స్థలాలు కూడా అన్ని ఉన్నాయి మీరు ఏమన్నా గవర్నమెంట్ నుండి ఒకటి ఏదైనా హెల్ప్ చేస్తేనే మంచిగా ఉంటుంది ఇట్లా జోగిని అంటే అమ్మాయిలను నగ్నంగా మార్చి వేపాకులు కట్టి దేవుడికిచ్చి పెళ్లి చేస్తారని మాత్రమే మనకు తెలుసు కానీ జీవితాంతం నరకం ఉంటుందని ఆ వయస్సులో ఆ బాలికలకు తెలియదు తనను ఆరో తరగతి చదివే రోజుల్లోనే జోగినిగా మార్చారని తాళితో బడికి వెళ్తే అందరూ ఎగతాళి చేసేవారని హాసమ్మ చెప్పుకొచ్చారు కాస్త పెద్దయ్యాక మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్న హాసమ్మకు తండ్రి మరణం రూపంలో విషాదం ఎదురైంది దీంతో ముంబై వెళ్లి కూలిపనులు చేసుకుంటూ కడుపు నింపుకునేది జోగినిలకు ఉపాధి కల్పిస్తామని ఇల్లు కట్టిస్తామని ఒక సంస్థ ప్రకటించడంతో తిరిగి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఊరికి వచ్చారు తర్వాత కొన్నాళ్లకు తాను పెళ్లి చేసుకుంటానని చెబితే దేవుడిని చేసుకున్నాక మళ్లీ పెళ్ళేంటని అందరూ ప్రశ్నించారు అది ఊరికి అరిష్టమని హాజమ్మ గొంతు నొక్కే చేశారు తనపై తన ఇంటిపై భౌతిక దాడులకు దిగారు దేవుడు దిగొచ్చి నువ్వు నా భార్యవే అని చెప్పినా ఒప్పుకోనని తెగేసి చెప్పింది హాజమ్మ తనలాంటి పరిస్థితి మరే ఆడదానికి రాకూడదని ఆనాడే జోగిని నిర్మూలన పోరాట కమిటీ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో తన మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన ఆ ఊళ్ళోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలని హాజమ్మ నిర్ణయించుకుంది కాని దాన్ని అడ్డుకోవడానికి ఊళ్ళో పెద్దలు ఎన్నో ఆటంకాలు సృష్టించారు హాజమ్మ పెళ్లికి హాజరైన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని చాటింపు వేయించారు ఇన్ని అడ్డంకుల నడుమ అప్పటి ఆర్డీఓ అనిత రామచంద్రన్ అండతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంఆర్ఓ పోలీస్ అధికారుల సమక్షంలో హాజమ్మ పెళ్లి జరిగింది ఆరో తరగతితో స్కూల్ చదువు మానేసిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది హాజమ్మ ఆపరేషన్ మెర్సి ఇండియా ఫౌండేషన్లో నేను డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఐదు జిల్లాలో రెండు వందల యాభై గ్రామాల్లో మేము పనిచేయడం జరుగుతుంది అయితే గత రెండు వేల ఐదు నుంచి ఇప్పటిదాకా జోగిని వ్యవస్థలో ఇంకా చాలా మంది మగ్గిపోతున్నారు అప్పటి నుంచి ఇప్పటి దగ్గర గవర్నమెంట్కి ఎలాంటి సహాయ సహకారాలు లేవు ఒక ఓన్లీ పెన్షన్ మాత్రం ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ కానీ మరి అదేవిధంగా మూడు ఎకరాల భూమి అన్నారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు లేవు ఇప్పటివరకు మీరు చూస్తున్నారు ఈ గ్రామంలో అన్ని ఇండ్లు పడిపోయి ఉన్నాయి అందరు మైగ్రేషన్కి వెళ్తున్నారు ఇప్పటివరకు ఎలాంటి ఉపాధి కూడా లేదు బ్యాంక్ నుంచి మేము ఎన్నో సార్లు మేము లోన్ కోసం డిమాండ్ చేయడం జరిగింది ఎలాంటివి లేదు కనీసము రెండు వేల పంతొమ్మిదిలో కొత్త చట్టం తీసుకొచ్చు ఆ చట్టం కూడా అమలుకి నోచుకోలేదు ఇప్పటివరకు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో చట్టం వచ్చింది ఇంకా గ్రామీణ ప్రాంతంలో జో తయారైతనే ఉన్నారు వలసకి వెళ్తూనే ఉన్నారు అసలు ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు అసలు శారీరకంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యం కారణాల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతున్నారు గ్రామీణ ప్రాంతంలో పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు పోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ వ్యవస్థ పూర్తి లేకుండా చేయాలి మన జిల్లాలో ఇప్పటిదాకా ఐదు వేల మంది గతంలో గుర్తించాము ఇప్పటివరకు పెరిగిపోయి ఉంటారని మాకు అనిపిస్తుంది ఆ విధంగా కాకుండా గ్రామాల్లో చైతన్యం చేసి వాళ్ళని అంతా బయట తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి వాళ్ళకి డబుల్ వాళ్ళకి భాగస్వామ్యం చేసి ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ జోగిని వ్యవస్థ నిర్మూలించడానికి అవకాశం ఉంది జోగిని నిర్మూలన పోరాట కమిటీ తరపున గ్రామ గ్రామాలు తిరిగారు అభం శుభం తెలియని అమ్మాయిల్ని జోగినిలుగా మార్చకుండా ఎన్నోసార్లు అడ్డుకున్నారు ఆ క్రమంలో ఆమెపై దాడులు కూడా జరిగాయి దేవరకద్రలో రెండు వేల పదిలో ఒక అమ్మాయికి ఆ ఊరి సర్పంచే తాళికట్టి జోగినిగా మార్చేందుకు ప్రయత్నించాడు విషయం తెలిసి అక్కడికి హాసమ్మ వెళ్ళింది కౌన్సిలింగ్ ఇచ్చినా అతడు ఎవరి మాట వినలేదు రాత్రిపూట మన్యంకొండకు వెళ్లి ఆలయంలో అమ్మాయికి కట్టాడు ఐదు రోజులు అక్కడే ఉండి హాసమ్మ చేసి జోగిని వ్యవస్థ నుంచి ఆ చిన్నారిని విడిపించింది కర్ణాటకలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు వారి సంక్షేమానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేసింది ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నం జరగాలని ఆమె పోరాడుతోంది కనీసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని హాసమ్మ డిమాండ్ చేస్తోంది వయసుతో నిమిత్తం లేకుండా జోగినులకు ప్రత్యేక కోటా ద్వారా పింఛన్లు మూడు వేలు ఇవ్వాలని వారి కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి పిల్లలకు ఉచిత విద్యనందించి ఉపాధి కల్పించాలని జస్టిస్ పురుషోత్తమరావు కమిటీ నివేదికను అమలు చేయాలని హాసమ్మ కోరుతోంది ప్రతి జోగినికి మూడు ఎకరాల భూమిని కేటాయించాలని ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని జోగినిలకు జీవనోపాధి పొందడానికి బ్యాంకులతో సంబంధం లేకుండా లక్ష నుండి ఐదు లక్షల వరకు రుణం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ఎవరో వస్తారని ఆమె ఎదురుచూడలేదు తన కోసమే కాదు తనలాంటి కోసము ఆమె పోరాటాన్ని ఎంచుకుంది ఆ పోరాట ఫలితంగా ఎందరో బాలికలు జోగిని నరకకూపం నుండి బయటపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో జోగిని అనే మాట వినిపించనంతవరకు మడమ తిప్పనంటున్న హాజమ్మ పోరాటం గెలవాలని మహిళా దినోత్సవం సందర్భంగా కాంక్షిద్దాం